సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు వెంటనే అమలు చేయటకు చర్యలు తీసుకోవాలని బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య తెలియజేశారు. ఈ మేరకు బుధవారం బిఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన పార్లమెంటరీ కమిటీ సింగరేణి యాజమాన్యంతో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపినట్లుగా తెలియజేశారు. ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, సుమారు 25,000 నుండి 30,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్న సింగరేణి క్వాలిటీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ పరంగా కాంట్రాక్ట్ కార్మికులకు జరుగుతున్న శ్రమ దోపిడీకి కమిటీ దృష్టిలో ఉంచాలని, నేషనల్ హాలిడేస్, వేతనంతో కూడిన లీవులు, సిక్ లీవ్, సింగరేణి కార్మికుల మాదిరిగా కాంట్రాక్ట్ కార్మికులకు కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయం కల్పించటకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఇంటి సదుపాయం, క్వార్టర్ అలాట్మెంట్ సదుపాయం కల్పించాలని, తదితర సమస్యలను పరిష్కరించాలని కమిటీకి విజ్ఞప్తి చేశామని తెలియజేశారు. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అమలు చేయాలని చెప్పేసి గత 2013 నుంచి కోల్ ఇండియాలో అమలు చేస్తూ ఉన్నారు. డబ్ల్యూసీఎల్ కానీ, ఈసీఎల్ కానీ, బీసీసీఎల్ కానీ అన్ని ప్రాంతాలలో అమలు చేసినప్పుడు సింగరేణిలో కూడా అమలు చేయాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ యూనియన్ తరఫున గతంలో అనేక సార్లు అనేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాం. పార్లమెంటు కమిటీ రావాలి, విజిట్ చేయాలి. స్టాండింగ్ కమిటీ ఏదైతే ఉన్నదో 26/5/2023 తారీఖున ఢిల్లీలో జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ కమిటీ పార్లమెంట్ సభ్యులతోటి 31 మంది పార్లమెంటు సభ్యులతోటి కమిటీ కాన్స్టిట్యూట్ చేసిండ్రు. ఈ కమిటీ కాన్స్టిట్యూషన్ అనేది జరిగిన తర్వాత సింగరేణి వ్యాప్తంగా పర్యటించి అసలు సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు మినిమం వేజెస్, వాళ్ళకు సంబంధించిన ఫెసిలిటీస్, సౌకర్యాలు ఏ రకంగా ఉన్నాయి, హాస్పిటల్కి సంబంధించిన సదుపాయాలు కానీ ఇవన్నీ కూడా పరిశీలన చేయడానికి కమిటీ రావడం జరిగింది. దాంతోటి నిన్న హైదరాబాద్లో తాజ్ కృష్ణ హోటల్లో సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ పాగారు, దానికి సంబంధించిన అందరు డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లు అందరూ కూడా అటెండ్ అయ్యారు. దాంట్లో కార్మిక సంఘాలుగా సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘ యూనియన్ బిఎంఎస్ తరఫున గోదావరి కండ నుంచి వెళ్ళి మేము, అటనే అన్ని కార్మిక సంఘాలకు తరఫున నుంచి కూడా ఒక్కొక్క ప్రతినిధి పాల్గొన్నాడు. దానిలో ప్రధానంగా కమిటీ దృష్టికి తీసుకుపోయిన అంశాలలో హై పవర్ కమిటీ వేతనాలు సింగరేణిలో వెంటనే అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి, సింగరేణి యాజమాన్యాన్ని గట్టిగా ప్రశ్నించి అమలయ్యే విధంగా చూసుకోవాలని చెప్పేసి కోరడం జరిగింది. దాన్ని వెంటనే చర్యలు తీసుకొని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి స్పష్టమైన హామీ చేయరు ఈ స్టాండింగ్ కమిటీ వాళ్ళు సభ్యులు. అట్లనే సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన జాబితాను సబ్మిట్ చేయమని చెప్పేసి చెప్పారు. ఆ సబ్మిషన్లో దాదాపు 25,000 నుంచి 30,000 మంది కార్మికులు ఉంటారు. ఆ కార్మికులకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా సబ్మిట్ చేయమని చెప్పారు. ఈ వారం 10 రోజులలో సింగరేణికి సంబంధించిన కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, హాస్పిటల్కి సంబంధించిన ట్రీట్మెంట్లో ఎంప్లాయీతో పాటు కుటుంబ సభ్యులు ఎట్లయితే సింగరేణి కార్మికులకు వైద్యం అందిస్తూ ఉన్నారో అదే రకంగా వాళ్ళకు వైద్యం అందించాలి, క్వార్టర్స్ సదుపాయం కల్పించాలి, వాళ్ళకు కూడా డ్రింకింగ్ వాటర్తో పాటు కరెంటు ఫెసిలిటీస్తో పాటు రోడ్డు సౌకర్యంతో పాటు ఇల్లు నిర్మాణంతో పాటు అన్ని సౌకర్యాలు సింగరేణి కార్మికులకు ఎట్లయితే ఇస్తూ ఉన్నారో అదేవిధంగా వాళ్ళకు కల్పించాలని చెప్పేసి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు అకుల్, హరిణ్, బూర లక్ష్మీనారాయణ, కంది శ్రీనివాస్, బండారి శ్యామ్ సుందర్, గుండబోయిన భూమయ్య, చెన్నూరి రమేష్, గొడుగు సమయ్య తదితరులు పాల్గొన్నారు.